ఎస్ మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ వచ్చేసాయనే విధంగా ఉంది ఇంకా సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా లేదు ఇక వచ్చే రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి ప్రజల్ని మన పార్టీ వైపు తిప్పుకోవాలనే విధంగా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా అనేక రకాలుగా పావులు కదుపుతున్నారు ప్రజల ఆకర్షణ తమ వైపు తిప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ సిచ్యువేషన్లోనే అటు చంద్రబాబు నాయుడు సభలు కావచ్చు చంద్రబాబు నాయుడు చేసే కామెంట్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి ఇటు అధికార పార్టీ ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి ఈ పార్టీ నమ్మదని ఆ పార్టీ ఆ పార్టీ నమ్మదని ఈ పార్టీ ఏ పార్టీకి ఆ పార్టీ తమ పార్టీ గొప్పదని చెప్పుకుని ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక పొత్తుల గురించి విషయానికి వస్తే పొత్తు లేకపోతే రాలేరా నీటు లేదు మేము ఒకే విధంగా ఉంటాము మాకు వేరే రాష్ట్రంతో సంబంధం లేదు మాకు మా పార్టీ ఈ రాష్ట్రంలోని ప్రజలే ముఖ్యమంటూ కూడా జగన్ చెప్పినటువంటి సిచ్యువేషన్ సో ఏంటి ఎటుపోతున్నాయి రాజకీయాలు అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాం ఎస్ ఏంటి వెంకటరెడ్డి గారు ఇంతకుముందు ఆయన చెప్పారు కాకపోతే అంతిమంగా తీర్పునిచ్చేది ప్రజలే మాకు 2014లో మాకు 67 సీట్లు ఇచ్చింది 45% ఓటింగ్ ఇచ్చింది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇదే 2019లో మాకు 151 ఇచ్చింది 50% ఓటింగ్ ఇచ్చింది ఇదే రాష్ట్ర ప్రజలు ఇదే దత్తపుత్రుడిని రెండు చోట్ల దత్త తీసుకుంటా అంటే నువ్వు వద్దు చంద్రబాబు నాయుడుకే దత్తపుత్రుడు మా రాష్ట్రానికి కాదని చెప్పి రాజకీయాలు అదే ప్రజలు రేపు పొద్దున మాకు 175 వస్తాయని చెప్పి ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతున్నాయని కామెంట్ మనం విన్నాం దాంట్లో అధికారం ప్రతిపక్షం అధికారం గెలవడం అనేది కూడా ఒక పార్ట్ ప్రతిసారి ఆ పార్టీ గెలుస్తుందని కానీ లేదంటే ప్రతిసారి ఈ పార్టీ ఓడిపోతుందని కానీ ఈ వ్యక్తి ఓడిపోతారని కానీ ఎవరు చెప్పలేం మనం క్లియర్ గా మా టార్గెట్ 175 మేము 175 స్థానాలు 100% ఎందుకు నూట మన 186 అనుకుంటా కదా 182కి గుజరాత్ లో 156 వచ్చినాయి వస్తాయని వాళ్ళు కూడా అనుకున్నారా ఎస్ డెఫినెట్లీ ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు మేము దానికి కట్టుబడి 100 చోట్ల ఎలక్షన్ జరిగితే ఒక్క నిమిషం మేడం 100 చోట్ల ఎలక్షన్ జరిగింది 87 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్లు 100 చోట్ల ఎలక్షన్ జరిగితే 97 చోట్ల మేము గెలిచాం 87 మున్సిపాలిటీలో 84 గెలిచాం 13 కార్పొరేషన్లో 13 గెలిచాం ఈ రోజు గ్రామ స్థాయి నుంచి మీరు రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టారు సో ఖచ్చితంగా ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యే అటువంటి కుప్పంలో ఆయన పట్టుమని 10 పంచాయతీలు గెలిపించుకోలేకపోయారు 66 ఎంపీటీసీలు ఉంటే ఆయన గెలిచింది 3 మాకు వచ్చినాయి 63 ఇదే 25 వార్డులు ఉంటే మాకు వచ్చినాయి 19 ఆయనకు వచ్చినాయి 6 ఇదే 4 జడ్పీటీలు సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రజలు మీ వైపు తిప్పుకున్నాం లేదా ప్రజలు మా వైపు ఆదరణ చూపిస్తున్నారని చెప్పి అంటున్నారు మరొక వెర్షన్ ఉంది కొన్ని విమర్శలు వస్తున్నాయి మీకు వినిపించడం లేదా ఏది డెవలప్మెంట్ లేదని ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళ దుష్ప్రచారమే అనుకోవాలా వాస్తవం కాదా డెవలప్మెంట్ మేడం అంటే అర్థం ఏంటి ప్రజల నుంచి వస్తున్నది మాకు పనులు లేవు మాకు వచ్చి రూపాయి ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ వ్యవస్థ తీసుకొచ్చి మేమే ఓట్లు వేసాము గెలిపించుకున్నాము కానీ ఇప్పుడు మాకు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి ప్రజల నుంచి ఏమాత్రం పార్టీలు వదిలేండి డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నారు కదా ఏంటి డెవలప్మెంట్ అంటే ఓ 4 బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ అని ఇన్నాళ్ళు చెప్పారు కదా అదే మోడల్ అన్నారు కదా ఉద్యోగాలు 135000 సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అవి వాళ్ళకి ఉద్యోగాలు కాదంట ఇదే విధంగా ఏదైతే 2,65,000 మందికి వాళ్ళేం 1,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే 5,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తే అది వాళ్ళకి కాదంట 108 కంపెనీలతో 50,000 మందికి ఉపాధి వస్తే అది కాదంట 100,000 MSME యూనిట్లు వస్తే అది వాళ్ళకి ఉపాధి కాదంట మరి ఏంటి ఉపాధి అంటే ఏంటో ఇవన్నీ ఉద్యోగాలు కాదు వాళ్ళ దృష్టిలో మరి ఇంక ఉద్యోగాలు అంటే ఏంది కొత్త అంతకుముందు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు ఏదన్నా ప్రభుత్వంలో మనం చూసామా ఒక్కసారి 135,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాలు 3,60,000 ఇప్పుడు అదనంగా మేము వచ్చినాక ఆర్టీసీని 52,000 మంది ప్రభుత్వంలో తీసుకున్నాం ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 20,000 రిక్రూట్మెంట్ జరిగింది 135,000 ఇది సచివాలయ ఉద్యోగాలు మొత్తం 2,00,000 మళ్ళీ అదనంగా ప్రభుత్వంలో తీసుకున్నాం సచివాలయ ఉద్యోగస్తులు పార్టీకి ఫేవరబుల్ గా ఉన్నారా సచివాలయ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు పార్టీకి ఫేవర్ ఏంటి మీరు ఇచ్చారు కదా అంటే మీరు వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగాలు పార్టీకి ఏం సంబంధం ఉంటది మీ పార్టీ తీసుకొచ్చిందే కదా సచివాలయ ఉద్యోగాలు అనేవి మేడం ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు వాళ్ళు ఎవరు కోటేస్తారు ఏంటి దానికి ఎవరు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు మీ పార్టీ తరఫున ఉన్నారా అదే ఒకటే నిమిషం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం తరఫున ఉంటారు పనిచేస్తారు సో రేపు పొద్దున పార్టీకి సంబంధించి వాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారని ఎవరు ఇష్టం వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళు తెలుగుదేశానికి వేయచ్చు నలుగురు వైసీపీకి వేయచ్చు ఇంకో 175 అన్నప్పుడు ప్రతి ఒక్కరు మీ పార్టీకి అంటే ఏదో
ఓవరాల్ గా చూసుకుంటే రూరల్ ఇవన్నీ ఏదైతే టౌన్ అన్ని చూసుకుంటే 92% కుటుంబాలకు మేము ఈ రోజు లబ్ధి చేకూర్చాం ప్రభుత్వం ద్వారా. సో మాకు ఓటు వేయని వారికి కూడా మేము ఈ రోజు మా ప్రభుత్వం లబ్ధి చేకూరింది. కానీ అంతకుముందు ప్రభుత్వాలు అలా లేదు కదా, అంతకుముందు ప్రభుత్వాలు ఏంది జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. మా ప్రతినిధులు మా నాయకులు అంటున్నారు జగన్ ఆ విధంగా ఉంటే వర్క్షాప్ లో ఎందుకు క్లాస్ తీసుకోవడం? వర్క్షాప్ లో క్లాస్ కాదు, మేము ఏదైతే గడప గడపకన్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అంటే గడప గడపకంటే మనం చేసినటువంటి కార్యక్రమాలని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం. దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు 80 రోజులు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 100 రోజులు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 రోజులు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెనకబడి ఉన్నారు. సో మీరు వెనకబడితే మనకు ఉన్న టైం ఇంకా 16 నెలలు. మళ్ళీ మనం ఇంకో ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని మళ్ళీ ఇంటింటికి వెళ్లాల్సి వస్తాం. ముందు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. మీరు మీరు ఏదో వేరే కారణాల వల్ల వెనకబడి ఉంటారు. కొంతమంది ఆరోగ్య సమస్యలు, కొంతమంది ఏదైనా వేరే ట్రీట్మెంట్ సమస్యలు క్వశ్చన్స్ వల్ల కాదు. మేడం ప్రజల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వాళ్ళకి మనం సాల్వ్ చేయడానికి కదా మేము వెళ్తుంది. ప్రజల దగ్గర మేము ఎందుకు వెళ్తున్నాం, ఇదిగో మేము చెప్పిన ఇవి వచ్చినాయి, మీకు ఇంకేదన్నా ఉందా చేయాల్సినవి, ఇంకేదన్నా మీ గ్రామంలో వెళ్ళడం లేదు గురించే మాట్లాడుతున్నాను నేను. వెళ్తున్నారు కొంతమంది, ఎవరైతే వెళ్ళడం లేదో ప్రజల నుంచి ఏదైతే క్వశ్చన్స్ వస్తున్నాయో దాన్ని రిసీవ్ చేసుకోలేక ఆ సమస్యలు క్లియర్ చేయలేక వెళ్ళలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అదే వర్క్షాప్ లో మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఎం ప్రసాద్ గారు కొంతమందికి క్లియర్ గా మాట్లాడి లేదు మీరు వెళ్ళడం లేదు ప్రజల దగ్గరికి, అది వెళ్ళలేదు కదా. తక్కువ రోజులు వెళ్ళిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు దాన్ని ఆ టార్గెట్ రీచ్ కావాలి. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటి, ప్రతి సచివాలయంలో 2 నుంచి 3 రోజులు ఉండాలి, సచివాలయ పరిధిలో తిరగాలి, వారంలో 4 రోజులు ప్రజల్లోనే ఉండాలి ఖచ్చితంగా. దాంట్లో ఒకళ్ళు 2 రోజులు వెళ్ళి ఉండొచ్చు, ఒకళ్ళు 3 రోజులు వెళ్ళి ఉండొచ్చు, ఒకళ్ళు 5 రోజులు వెళ్ళి ఉండొచ్చు. ఆ 5 రోజులు వెళ్ళాలని ముందు ప్లేస్ లో ఉంటారు, 2 రోజులు వెళ్ళాలి మీరు వెనకబడి ఉన్నారు, తిరగాల్సింది ఇంకా తిరగాలి, ఇంకా ప్రజలకి మనం వెళ్ళాలి, జవాబుదారితనం, మనం ఇదిగో చెప్పింది చేసాం, ఇదిగో ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోవాలి, ఇది మన బాధ్యత. దాఖలాలు లేవు, ప్రభుత్వం ప్రతిదీ కూడా మేము ప్రజలు చెప్పి చేసామంటున్నారు. ప్రజల నుంచి ఆల్మోస్ట్ మీరు ప్రజలతో కూడా మాట్లాడుతుంటారు. అదే అనలిస్ట్ గా పార్టీలకు సంబంధం లేకుండా మేము సంక్షేమ పథకాలు అంటే అమ్మ ఒడి కింద ఎంతించాము లేదంటే ఆసరా కింద ఎంతించామని చెప్పి 18,000 ఇచ్చాము 10,000 ఇచ్చామని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తూ ఉంటుంది కదా, అది ప్రభుత్వ సొమ్ము మా సొమ్ము మా ట్యాక్స్ మాకు ఇస్తున్నారు, ఉపాధి అంటే ఆయన కొన్ని ఆన్సర్స్ చెప్పారు, మేము ఇంత ఉపాధి ఇచ్చాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, ఇంత ఉపాధి కల్పిస్తున్నాము, ఇంకేంటి ఉపాధి అంటే ఇంకేంటి అభివృద్ధి అంటే నెగిటివిటీ ఎక్కడ ఉంది అని చెప్పి. ఇప్పుడు మీరు ఇందాక ఆయన విశ్లేషించిన దాంట్లో ఆయన పార్టీ తరఫున సమాధానం ఆయనే చెప్పాడు, 50% వస్తే మేము గెలుస్తాం. అంటే 50% వాళ్ళు పక్క ఉన్నారు, మిగిలిన 50% వాళ్ళు పక్క లేరు, దే ఆర్ నాట్ హ్యాపీ. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇందాక సచివాలయ వ్యవస్థ గురించి చెప్పారు ఆయన. మొదటి ప్రామిస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, 232,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న దగ్గర 135,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. విశ్వామిత్రుడు ప్రతి సృష్టి గురించి మనం విన్నాం కదా. ఇప్పుడు నేను గతంలో మీకు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఆ విశ్లేషణలో, ఒక మీ సేవ, నెక్స్ట్ అది ఒక ఈ సేవ, మీ సేవ కింద పరివర్తన చెందింది, మీ సేవ ఇంకా సూపర్ ఇంప్రూవ్డ్ వెర్షన్తో సచివాలయ వ్యవస్థ కింద ఇవాళ డిప్లాయ్ అయింది. గతంలో పరోక్షంగా దొరికే ఎంప్లాయ్మెంటు ఇవాళ ప్రత్యక్ష ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ అయినప్పుడు ఒరిజినల్గా సెక్రటరియట్ స్థాయిల్లోనూ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగ వ్యవస్థ మీద రిక్రూట్మెంట్ 232,000 మంది రిక్రూట్మెంట్ ఆగిపోయిందా లేదా? సో ఇప్పుడు మనకి గతంలో కూడా ఇప్పుడు మీ సేవ స్వతంత్ర ప్రతిపత్తితో దాని డబ్బులు సంపాదించుకుని కమిషన్తో వాళ్ళు జీతాలు ఇచ్చుకుంటూ సర్వైవ్ అవుతున్న దగ్గర ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ 232,000 ఉద్యోగాల భర్తీని దీంతో ఎలా కంపేర్ చేస్తారన్నది రెండో ప్రశ్న. ఇక్కడ మూడో ప్రశ్నకు వచ్చేసరికల్లా, వ్యక్తిగతంగా ఇవాళ ఈ పార్టీ చేస్తున్నవి వాళ్ళ కార్యకర్తలతో గత జన్మభూమి కమిటీలకి ఇవాళ వాలంటరీ వ్యవస్థకి రాష్ట్ర ఖజానా నుంచి 5,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఈ పార్టీ ఏ పార్టీ వచ్చినారు కార్యకర్తలందరికీ 5,000, 10,000 ఆందోళనమని చెప్పి ఈ ఉచిత సేవలు చీపురు పెడుతుండండి ఇవన్నీ చేసుకుంటూ తిరిగితే రాష్ట్ర ఖజానానికి పడుతున్న భారానికి నేను ఎందుకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పరిరక్షించాలి? దీనికి సమానం చెప్పానండి ఎవరైనా. మూడో పాయింట్, ఈ వ్యవస్థ త్రూగా మనం ఖచ్చితంగా సక్సెస్ చూస్తున్నాం అనుకుంటున్నప్పుడు అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రజలా కాదా? ఈయన చెప్పిన ఆ 50% ప్రజలు వాళ్ళతో మమేకమై ఉన్నారు, మిగిలిన 50% ప్రజలకి కూడా ఆయన ముఖ్యమంత్రి గారే కదా. ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిగా ఏ సమాధానం చెప్తారన్న దాని మీద మాకైతే ఆన్సర్ లేదు. కానీ వీళ్ళ పరంగా వీళ్ళకున్న 50% జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళు శాశ్వత ప్రణాళికంగా శాశ్వతంగా ప్రభుత్వంలో ఉండడానికి చేస్తున్న పనిగా దీన్ని నేను అభివర్ణిస్తాను. ఇక్కడ మీరు ఉపాధి కల్పన అన్న దాంట్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పంథాలో ఒక ఉదాహరణకు తెలుగుదేశం
సమయంలో ఐటీ రంగాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇప్పుడు లేదంటే ఈ ప్రభుత్వం నిజంగా వ్యాపారం దాని మీద వ్యాపార ఆధారిత రాష్ట్రం అన్న దాని మీద ఇవాల వ్యాపారానికి వీళ్ళు తీసుకుంటున్న ప్రామాణికాలు ఏంటి ఇవాల పోలి సూపాపుగా వ్యాపార రంగం అభివృద్ధి చెందిపోయింది ఎంఎస్పీ రేట్లు సెంట్రల్ గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసి అప్ టు డేట్ ఇచ్చేసామనో లేదా మినరల్ దగ్గర నుంచి ప్రతి ధాన్యం వడ్డు కొన్నామని చెప్పో ఇలాంటి ఏమైనా స్టాటిస్టిక్స్ మన దగ్గర తీస్తే ఇవాళ మన రైతులు పడుతున్న ఘోష ఎంతుందో అందరికీ తెలిసిన విషయమే ఇవాళ రైతు రాష్ట్రం కింద రైతు ప్రభుత్వం కింద నుంచి కాళ్ళు కింద నుంచి నీళ్లు పారించిన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి దాకా నేను కూడా అదే అన్న దాంట్లో ఇవాళ సక్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఏంటో చెప్పమానండి ఇది కాక ఉపాధి రంగంలో ఎంత వీళ్ళు ఎంఎస్ఎంఈ యూనిట్లు దేశంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇంత కుదేలు అయిపోయిన తర్వాత ఆ మాటకు వస్తే కొంత ఇంప్రూవ్డ్ వెర్షన్ లో పరిరక్షించబడిన తర్వాత కూడా ఎన్ని ఎన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు సస్టైన్ అయ్యాయి ఒకసారి చెప్పానండి ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను ఒక కియా మోటార్ లేదా గత తెలుగుదేశం ఆయనలో వచ్చిన ఎస్రీ సిటీలో నుంచి వచ్చిన కంపెనీస్ తప్ప అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఆ రోజున నెగోషియేషన్ లో గ్రాసియం ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఓపెన్ చేయడం తప్ప కొత్తగా వినూత్నంగా ఇవాళ ఈ ఇండస్ట్రియలైజేషన్స్ ఈ విధంగా జరిగాయి ఈ ఇండస్ట్రియలైజేషన్ తో ఎంత మందికి ఎంత ఉపాధి కల్పించబడింది గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి కంపారిజన్ వీళ్ళు కూడా ఇవ్వాలి కదా వీళ్ళు ఎంతసేపు చెప్తుంది ఏంటంటే పార్టీ పరంగా ఒక ప్రభుత్వాన్ని ఒక రీజనల్ పార్టీ ఎలా నడిపిస్తుందో అన్న దానికి కొత్త రూపం కొత్త పంధా తీసుకొచ్చారు ఇది ఎవరికి డైజెస్ట్ కావట్లే కాదనప్పుడు కూడా ఏం చేయవలసి వస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు అందరూ యాక్సెప్ట్ చేసుకుంటూనే ముందుకెళ్తున్నారు ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏ విధంగా నిశ్చయించుకుంటారో ఇప్పుడు ఇందాక ఈ పొత్తుల గురించి మాట్లాడతారు ఇప్పుడు ప్రామాణికం అదే కదా 1983లో తెలుగుదేశం పార్టీ ఆరంభించింది దగ్గర 2011లో అనుకుంటారు జనసేన పార్టీ ఆరంభించింది వీళ్ళు మొదటి కాడి నుంచి పొత్తుల్లోనే ఉంటున్నారు కదా వీళ్ళు ఏమైనా అతీతి శక్తిలా ఆ పొత్తులు వీళ్ళు ఎందుకు జస్టిఫై చేసుకుంటారు నాకు అర్థం కావట్లే ఇవాళకి కూడా పొత్తులు జనసేన పొత్తుల గురించి మాట్లాడి ఎనక పౌరుషాలు దేనికి వస్తున్నారు నాకు అర్థం కావట్లే ఇంత జరుగుతున్నా సరే ఈ పొత్తులు కాస్త సంబంధమైన సబ్జెక్ట్ అది వీళ్ళు కలిసి వెళ్తారు లేదా బోతారు ఎందుకు బడి చేస్తారు మనకెందుకు అది నేను వాస్తవానికి దగ్గరగా ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ పోరాటాల మీద ఎవరైనా పోరాటం చేస్తారు అది తప్ప మిగిలినన్నీ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం అనుకోండి వ్యక్తిత్వ హనను చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మొదలెట్టారు ఈయన వ్యక్తిత్వ హనను ఏంది ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు అది ఎక్కడి నుంచి 2008లో అనుకుంటారు పంచనోడు తీసుకొడతాం కాంగ్రెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అది ఒక ఇది అయిపోయింది అన్నమాట ఎస్ మనం మాట్లాడొచ్చు ఆ తర్వాత పరిణామాలు కదా రోజా గారు తెలుగుదేశంలో ఉండి ఆవిడ కూడా ఎలా మాట్లాడేవారు ఇవన్నీ మీరు మర్చిపోయారా ఇప్పుడు మనం ఒకరికి ఒక సరళీకృత విధానంలో నడుస్తున్న భాషని వాళ్ళు ఇష్టం చోట ఎలా కావంటో అలా మలుచుకుని ఎవరికి పోర్షన్ ఉండో ఎవరికి లేదు వీళ్ళు ఒకరికి చెప్పులు తీసుకోగలరు వీళ్ళు ఒకరికే పౌరుషం పేక బీసుకి చంపేయగలరు అందరూ చేయగలరు ఇది అది కదా ఇది ప్రజాస్వామ్యం అని చెప్పినప్పుడు ప్రజాస్వామ్యంలో నాకు 5 ఓటు నేను వెళ్ళి ఓటేసి వేలు మీద చుక్క పెట్టించుకున్నప్పుడు నా మ్యాండేట్ నేను ఎవరికి ఇస్తున్నాను అన్నది దాని మీదే ప్రామాణికం అంతేకా నాకు కత్తి కటారు ఇచ్చి దొరుకులను 4 దన్ను పక్కన పొడు అప్పుడు చెప్పారు అనుకోండి ఆ విధానానికి ఇంకా ఎవరు అకష్టమవులే కదా అది కాదే కాదు దాన్ని మీరు లాక్కు లాక్కుని వద్దాం కొట్టుకు సర్దాం ఇలాంటి పరిణామాలు సంతరించుకుంటే ఎవరు మాట్లాడలేము దాని మీద ప్రజల మనసులు గెలవడానికి ఎవరి దగ్గర ప్రామాణికం ఉందంటే లేదు ఎంతసేపు పక్కన తిట్టడం ఆ రోజుకి వచ్చి వారంతపు సేవల్లో రావడం ఓ పొలమ్మ 4 గిట్లు తెచ్చి ఉన్న వాళ్ళందరినీ రచ్చగొట్టించి పోవడం హలో ఏ సపనాయుడు గారు ఏంది పార్టీ పరిస్థితి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు సచివాలయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మేనిఫెస్టోలో ప్రతి జనవరికి క్యాలెండర్ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇన్ని ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు మాట తిప్పారు మడని తిప్పారు ఎక్కడా లేవు ఓన్లీ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి అక్కడ కూడా రుసుము వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లు అంటే వాళ్ళ పార్టీ క్యాడర్లు పెట్టున్నారు అది విజయసాయిరెడ్డి గారే స్వయంగా చెప్పారు అది ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళి 3 రోజులు ఒక్కొక్క సచివాలయంలో వెళ్ళటం అంటే కనీసం అక్కడ గ్రాంట్స్ లేకుండా వెళ్ళి ఊరికి చేతులు కట్టుకుని తిరిగి వచ్చే పరిస్థితి ఎందుకంటే 20 లక్షల రూపాయలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు పనిచేసేవాడు లేడు కోట్లాది రూపాయలు పెండింగ్ ఉంటే కోర్టు చుట్టూ ప్రదర్శన చేస్తారు వాళ్ళ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం దరిద్రం తప్ప ప్రతిపక్ష పాత్ర అంటే అధికార పార్టీ ఏం చేయట్లేదు ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో అధికార పక్షాన్ని చేరవేసే పాత్రే కదా లైట్ ఎలగట్లేదు అంటే లైట్ వేసేటువంటి దుకాణాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం అప్పలనాయుడు గారు ఒకవేళ మీరు చెప్పేవన్నీ వాస్తవం అయితే నిజంగానే సచివాలయాల్లో ఏమి జరగట్లేదు ఆ విధంగా అయితే అది ఆ పార్టీకి నెగిటివిటీ అధికార పార్టీకి ఫుల్ నెగిటివ్ అనేది మూట కట్టుకుంటారు ఎందుకంటే గడప గడపకు వెళ్లాల్సిందే అని చెప్పి పదే 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 సీఎం చెప్తా ఉన్నారు వెళ్ళకపోతే కూడా చెప్తున్నారు అది 100% ఉంది నేటివ్ అనేది 100% ఉంది ఇప్పుడు ఎలక్షన్ వస్తుందా మేము బుద్ధి తక్కువై ఓట్లు వేసాము అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఒకసారి ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని నమ్మి అధికారులు కానీ లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారు కానీ వాళ్ళు కానీ ఒకవైపు రైతాంగం
ఏలూరులో ఉన్నటువంటి రైతాంగం చూసుకుంటే ఏళ్ళు తీసుకెళ్లి హనుమాన్ జెన్సన్ అవతల రైస్ మిల్లర్స్ కి అలాట్మెంట్ చేస్తా ఉన్నారు, ఇవాళ రైతాంగం నష్టపోతా ఉన్నారు, వేస్ట్ 5-6 నెలలు కానీ డబ్బులు రావట్లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వం ఏదైతే 151 అంటుందో వాళ్ళు ఊహించినటువంటి రిజల్ట్ ని ప్రజలు ఇచ్చారు నమ్మి విశ్వాసంతో. రేపు ప్రతిపక్ష వాదా కూడా కోల్పోయేటువంటి ప్రమాదం గ్యారంటీగా ఉంది. అది ముందు మీ సంగతి చెప్పండి సార్, మీరు సున్నా నుంచి ఉన్నారు కదా, మీరు ప్రతిపక్ష వాదా పైన లాస్ట్ టైం 67 వచ్చాయి కదా ప్రతిపక్షంలో ఉంది, మీ పరిస్థితి అప్ప నుంచి ఉన్నారు కదా, ప్రజలకు మేము అది చేసి చేసి ఇందాక అంటున్నాం అన్నారు. మీరు ఉపాధి అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశం వస్తే ఇంటికి పంపిద్దాం అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఏం సంబరపడవసరం లేదు, ప్రజల పక్షాలు మాత్రం ప్రతిపక్షాలు లేవు. లాస్ట్ మినిట్ లో చంద్రబాబు చెప్పండి అప్పలనాయుడు గారు, పార్టీ అనేది రాజకీయ పార్టీ అనేది ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ బురద జల్లుకోవడం తప్పించి ప్రజలకున్న సమస్యల గురించి మాట్లాడే పార్టీ లేకుండా పోతుంది రాష్ట్రంలో అంటున్నారు. ఇంకోటి చెప్తున్నాడమ్మా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు టైంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన డీప్ ఫార్మింగ్ లో ఆ ఇల్లు కొలతలేసి ఎక్కువ ఉందని చెప్పి పెన్షన్ కట్ చేశారు. కరెంట్ బిల్లు 300 రైతుల దగ్గర పోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారు. ఇవాళ మీకు ప్రభుత్వం తరఫున ఒక సచివాలయానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది, అది అయ్యిందా అవలేదా వచ్చాయి లేదా నాకు తెలియదు. వాస్తవానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినప్పుడు 2200 మంది ప్రజలు ఉన్న ఒక సచివాలయానికి అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, రూలింగ్ పార్టీ ఉన్నాయి, ఆ గ్రామ సమస్యలు లేదా ఆ సచివాలయ పరిధిలో ఉన్న సమస్యల మీద 20 లక్షల రూపాయల ఖర్చు విషయంలో అపోజిషన్ పార్టీలు చిత్తశుద్ధి ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాళ్ళకి 50% ఉంది, మన 50% గురించి నేను మాట్లాడుతున్నాను. మన సమస్యల్ని ఒక అపోజిషన్ పార్టీగా మనం ఎందుకు అడ్రస్ చేసుకోలేకపోతున్నాం, ఇది ఒకసారి చెప్పండి మీరు. ఎందుకంటే సచివాలయంలో 22-20 లక్షలు ఇచ్చిన 2200 మంది ప్రజలకి నాకు తెలిసి ఆయన అగ్రిగేట్ బేసిక్ మినిమమ్స్ అక్కడ రోడ్లు, మీరు అన్నట్లు లైట్లు, లేదంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవే కదా. వీళ్ళు మనం ఎప్పటి నుంచి ఏంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చిన డబ్బులని అన్ని తినేశారు, ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు ఇండైరెక్ట్ వెర్షన్లో 20 లక్షలు వస్తున్నప్పుడు మనం జవాబుదారీ ఎందుకు చేసుకోలేకపోతున్నాం, ఇది ఒకసారి చెప్పండి నాకు. ఇంకొక మార్గం లేదు మనకి, ఎందుకంటే సార్ మీరు అన్నట్టు సర్పంచులకి అటుకి రావాల్సిన నిధులు పోయి ఇవాళ ఈ విధంగా చేస్తున్నప్పుడు దీనికి జవాబుదారితనం ఎందుకు చేయించలేకపోతున్నాం. పదే అంటే ఒక రోడ్డు వేయాలి, రోడ్డు వేయాలంటే కాంట్రాక్టర్ కావాలి కదా. ప్రజల సమస్యల గురించి రోడ్ల గురించి ముందుకొచ్చారు, గుంతలు పూడ్చారు, ఆ విధంగానే ఈ గ్రాంట్స్ గురించి కానీ లేదంటే సచివాలయానికి ఇచ్చిన అమౌంట్ గురించి కానీ ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఎంతవరకు ప్రజలు సమస్యల్లో ఉన్నారు, ఎంతవరకు బయటపడ్డారు, వీటి గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, కేవలం రాజకీయాలు అంటే బురద జల్లుకోవడమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. అమ్మట్రా బాబు వాళ్ళ మాధవ మాకెందుకండి దరిద్రాలు, గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమాన్ని పెట్టారు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కానీ అక్కడేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం గ్రౌండ్ లో, వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు కానీ అక్కడేమి ఆ 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతానికి దానికి కావాల్సినటువంటి ప్రణాళిక వేసుకుని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. చేసేవాళ్ళు అప్పుడు మీరేం చేస్తున్నారు, అపోజిషన్ పార్టీ కదా మీరు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ లో క్వశ్చన్ చేస్తున్నాం అంటున్నారు. అపోజిషన్ పార్టీ మనం క్వశ్చన్ చేస్తే ఇదే చెప్తారు, రేపు టిక్కే ఉంటుంది. ఇదే సచివాలయ వ్యవస్థలో 2200 మందికి ఏ పథకాలు వచ్చి టిక్కులు పెట్టినప్పుడు 20 లక్షల రూపాయలు ఖర్చు విషయం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, పైప్ లైన్ ఎందుకు వేయలేదు అంటున్నావు, ఈ లైట్ ఎందుకు వేయలేదు అడుగుతున్నావు, అడిగితే చేసేదే ఉంది, మరి అపోజిషన్ అంతా చేస్తే మొత్తం అయిపోయింది అంటున్నారు అక్కడ. మరి అయినప్పుడు ప్రతి మన సచివాలయ వ్యవస్థ నుంచి మీ కార్యకర్తల రూపంలో ఒక ప్యాంప్లెట్ ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు, ఏదైనా రాజకీయాలు అనేది అలా స్పందన కార్యక్రమానికి ప్యారల గా ఇంకో కార్యక్రమం చేస్తారు కదా, దీని బదులు ఈ 2200 మంది ఉన్న ఈ సచివాలయ వ్యవస్థలో 20 లక్షలు శాంక్షన్ ఒక్క పని కూడా లేదని ఒక శ్వేత పత్రాలు ఎందుకు రిలీజ్ చేయలేకపోతే అపోజిషన్ పార్టీలో ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కాదు కదా వాళ్ళ ఎంతసేపు రాజకీయ కోణంలో మనుషులు తిట్టుకోవడం కదా, పని మాత్రం చేయట్లేదు మీరు. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే 20 లక్షల రూపాయలు ఏదో చేస్తున్నారు సంబరాలు చేసుకుంటున్నారు అన్నారు. అరే కలెక్టర్ రిలీజ్ చేసే అమౌంట్ మనం ఆ సచివాలయ పరిధిలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు వెళ్ళే ముందే వాళ్ళ గారు రిప్రజెంటేషన్ ముందే ఇచ్చేస్తే ఇప్పుడు ఫలానా సచివాలయం విజిట్ ఉంది అనుకోండి 2 రోజులు
ముందే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఇదిగో మా గ్రామంలో ఉన్న సమస్య. మరి ఆయన ఏదో చెప్పినారు లైట్ జరగట్లే రోడ్లు లేవు అని అందరూ మొత్తుకు చేస్తున్నారు కదా, దాని మీద 20 లక్షలు పరికరం ఎందుకు చేయలేకపోతున్నారు? గత ప్రభుత్వం సిమెంట్ రోడ్లు వేసిందని చెప్పారు కదా, అది కూడా చూపించలేకపోతున్నారా? కాదు నాకు అర్థం కాదు, ఎప్పటికీ అంతరానికి కదా నాకు ఎన్నాలు ఇది. అరే అసలు మీరు చెబుతారు మనం చెప్పింది వింటేనే కదా అవతల వాళ్ళు చేయరు చెప్పట్లే, మీరు చేసేసేమో చెప్తున్నారు, ఎవరికి అర్థం చూస్తున్నాయి? ఏంది సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు లైట్ ఎలకట్లేదు అని చెప్తున్నాడు, ఈ నెంబర్ చేసేసాం ముందు ఎమ్మెల్యే అన్ని ప్రాబ్లమ్ చూసేస్తాం సొల్యూషన్ ఇస్తున్నాం అంటే ఎక్కడ అవుతున్నాయి సార్? మీరు కూడా రోజు వస్తే అర్థమైంది. ఎలా చూసి వస్తున్నాం మాట్లాడారు వెంకటరెడ్డి గారు ఏపీలో కొన్ని కొన్ని ప్లేసెస్ ఓకే, ఎప్పుడు రోడ్లకు సంబంధించి దాదాపుగా 65-70% పూర్తయినాయి ఇప్పటికి, ఇంకా పూర్తవలసినవి ఉన్నాయి, జరుగుతున్నాయి పనులు. అరే మీరు అసలు ఒక్కరిలో మనం మాట్లాడేయాలి కదా, ఆయన ఒక పక్క 70% చెప్పేశాడు సంక్షేమ పథకాలు 98%, 50% ఓటు బ్యాంక్ స్థిరీకరణ, ఇంకా జరగబోయేది ఏముంది? ఆయన చెప్పింది ప్రకారం 70% రోడ్లు అయిపోయి 98.5% సంక్షేమ పథకాలు ఇస్తాం, 50% పీపుల్ ని అడ్రస్ చేస్తున్నాం, మిగిలిన 50% సమాధానం ఏంటంటే పోరాటం ఓటింగ్ వస్తే గెలుస్తారని చెప్పాం. 92% కుటుంబాలకు ఇచ్చారంటే మళ్ళీ 50% అంటారు. కనీసం మనం మాట్లాడేటప్పుడు ఎన్ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చినాయని అడిగారు. 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు మేము వచ్చినా గ్రౌండ్ అయినాయి, 7,22,092 మందికి ఉపాధి వచ్చింది. లిస్ట్ కావాలంటే ఓ రోజు మాట్లాడతాం. 108 కంపెనీలు వచ్చి 48,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. మీ కావాలంటే ఏమాట్లాడుతున్నారు? జిఎస్జీబీ పెరగకపోతే ఇవన్నీ ఆడొస్తాయి. మాట్లాడుకుంటే అయిపోయింది. మనం ఉన్న ఫ్యాక్ట్ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరిగిందో మాట్లాడుతుంటే వాళ్ళకి లెక్కలు వద్దు. మనం ఏమంటే 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు సచివాలయానికి అన్నప్పుడు దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి? అక్కడ కమ్యూనిటీ హాల్ ఏమన్నా నిర్మాణం కావాలా, లేదు ఇంకేమన్నా దానికి సంబంధించినటువంటి లోకల్ లో ఇంకేమన్నా పంచాయతీ పరిధిలో సచివాలయానికి సేమ్ నిధులు ఉపయోగంతో లైట్లు రోడ్లు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? కమ్యూనిటీ హాల్ కట్టుకుని తిరుగుతారా? కమ్యూనిటీ హాల్ దేనికంటే పంచాయతీ రాజు అలా కాదు, పంచాయతీ వ్యవస్థ పంచాయతీ నిధులు వస్తున్నప్పుడు వీళ్ళు పెట్టిన పందేరాలు పెట్టమని ఎవరైనా బాధపడరు? ఇవాళ పంచాయతీ రోజు నిధులు లేక వీళ్ళు కూర్చొని మారుతుంటే ఏ మారుతారు? మూర్ఖంగా మనం ఏది పెట్టాలి? సచివాలయాలు దేనికి, లేదా వాలంటీర్ వ్యవస్థ దేనికి, ఆ కమ్యూనిటీ హాల్ దేనికి? దాని ద్వారా చాలా మందికి ఉపయోగం కూడా జరిగింది సచివాలయ వ్యవస్థ వల్ల. అంటే ఇంటికి వచ్చే చేసుకుని వెళ్తున్నారు అన్ని కూడా మనం, అంటే అన్ని నెగిటివ్ కాదు, సచివాలయం ద్వారా పాజిటివ్ కూడా ఉన్నాయి. కానీ వెంకటరెడ్డి గారు ఒకటి ప్రజలు ఇబ్బంది పడుతున్న దాంట్లో మెయిన్ రోడ్స్ ఇప్పటికి 60% అయింది అంటున్నారు. అధికారం వచ్చి 4 ఇయర్స్ అవుతుంది, ఇంక 1 ఇయర్ మాత్రమే ఉంది మీ చేతుల్లో. ఈ 1 ఇయర్లో ఎంత వరకు చేస్తారు? రోడ్లు కంప్లీట్ చేసి మేము ఎలక్షన్కి వెళ్తాం, ఇది క్లియర్ ఉన్నాం. మీరు తెలుసు 2.5 ఏళ్ళు దాదాపుగా కరోనా, సో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందుల్లో కూడా మేము ఎక్కడ కూడా ఎక్కడ ఒక పథకం కూడా ఆపలేదు ప్రజలకి. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేస్తామంటున్నారు. ఒక నెల కూడా శాలరీ లాభలు ఎక్కడ కూడా, ఒక రోజు 2 రోజులు లేట్ అయి ఉండొచ్చు. మన నిర్మల సీతారామన్ కామెంట్ ఏ రాష్ట్రం మీద మాట్లాడుకున్నావా? ఏ రాష్ట్రం మీద నిర్మలా సీతారామన్ 100 లక్షల కోట్లు అప్పులు చేసి 130 లక్షల కోట్లు, మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? మొత్తంగా ఏదైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా తీర్పిచ్చేది ఓటరే. వారికి ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా, వారికి జరిగినటువంటి సమస్యల పరిష్కారం దృష్ట్యా ఓటు అనేది వేస్తారు. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు లేదంటే ప్రతిపక్ష పార్టీ మెయిన్ గా ప్రజలకున్న సమస్యలను బట్టి అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, వారి సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకుని ఆ విధంగా వెళితే ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎప్పుడు ప్రసాద్ గారు చెప్పిన విధంగా బురదజల్లే రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేస్తాడు, ప్రజలకి రాష్ట్రానికి కూడా మంచిగా ఉంటుంది. రేపు చూద్దాం వచ్చే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి. ఇంకా ఎలక్షన్స్ 1 ఇయర్ ఉండగానే ఈ విధంగా వాడి వేడిగా జరుగుతున్నాయి రాజకీయాలు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉండబోతుందో కూడా చూద్దాం. దానికి అప్పటి వరకు ఈ పొలిటికల్లో, ఈ పొలిటికల్ యాంగిల్లో ఇంకెన్ని రకాలు మనం చూస్తామో, ఇంకెన్ని చర్చలు, సమావేశాలు, కామెంట్స్, రీకౌంటర్స్ అనేవి వింటామో వేచి చూద్దాం. ఇది వాటి న్యూస్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో